భాగ్యనగరంలోని హైదరాబాద్ కళాభారతిలో జరుగుతున్న హైదరాబాద్ ఫెస్ట్లో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఫెస్ట్లో భాగంగానే ఈరోజు 4వ రోజు దాంట్లో ఆర్గన్స్ డొనేషన్ అనే క్యాంప్ కూడా ఈరోజు నిర్వహించబడుతుంది. ఇక్కడ ఆర్గన్స్ డొనేట్ చేస్తాం అని కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. మరి ఇక్కడ నిర్వాహకులు కూడా వాళ్ళని చూసి ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నట్టుగా కనిపిస్తున్నారు. మరి ఈ ఆర్గన్స్ డొనేషన్ అనే క్యాంప్ని వీరు పీపుల్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరి వారి మాటలోనే వారు ఎలా రెస్పాన్స్ అవుతున్నారో, పీపుల్కి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నారో వారి మాటలోనే మనం తెలుసుకుందాం. మ్యామ్ చెప్పండి మీ పేరు. నమస్కారం అండి, నా పేరు సాయి విజయలక్ష్మి. నేను జీవశాస్త్రం బోధిస్తాను జిల్లా పరిషత్ హై స్కూల్లో, చిన్నగొల్కొండ విలేజ్, రంగారెడ్డి జిల్లాలో. నేను ఇది చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే మనకు అవయవాలను దానం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఇది ప్రజల్లోకి ఈ దీని గురించి అవగాహన వెళ్ళకపోవడం వల్ల కేవలం వందల కొద్ది మాత్రమే ఈ అవయవాలను దానం చేస్తున్నారు. కానీ మనకు లక్షల మంది అవయవాల కోసము ఎదురు చూస్తున్నారు. వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు, సీరియస్ వ్యాధులతోటి ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఒకవేళ మనం అందరము కూడా మన సమాజము ఉన్నతంగా ఆలోచించి అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తే ఎన్నో జీవితాలు నిలబడతాయి, ఎన్నో కుటుంబాలు నిలబడతాయి. అందుకని నేను ఈ హైదరాబాద్ ఫెస్ట్లో దీనిని ఒక ముఖ్య ఎగ్జిబిట్గా నేను ప్రదర్శిస్తున్నాను. మనకి ఇక్కడ చూసినట్టయితే మా దాదాపుగా ఒక మనిషి 8 అవయవాలను దానం చేయొచ్చు. 2 కిడ్నీలు, తర్వాత కాలేయము, తర్వాత ఊపిరితిత్తులు, కవాటాలు, తర్వాత క్లోమము అంటే ప్యాంక్రియాసు, తర్వాత కార్నియా ఒకసారి దానం చేసినట్టయితే ఆ దానం తీసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ చనిపోయినట్టయితే అతని నుంచి మళ్ళీ తర్వాత ఆ విధంగా ఎన్నిసార్లైనా ఆ విధంగా ముందుకి ఇవ్వచ్చు. ఇది కార్నియా యొక్క ప్రత్యేకత. మిగతా అవయవాల గురించి మనకు దానం చేసిన తర్వాత ఉపయోగపడతాయా లేవా అని తెలియదు. కానీ కార్నియా అయితే ఒక చనిపోయినటువంటి వ్యక్తి కానీ బ్రెయిన్ డెడ్ వ్యక్తి కానీ నుంచి తీసుకున్న తర్వాత ఇంకొకరికి అమర్చిన తర్వాత వాళ్ళ నుంచి ఇంకొకరు కూడా అమర్చవచ్చు. ఈ విషయం అనేది చాలా ముఖ్య పాయింట్, ఇది జనాల్లోకి వెళ్ళాలి. రెండవది, చాలామందికి అపోహలు ఉన్నాయి. అపోహల వల్లనే ఇది ఇంకా ప్రాచుర్యం కాలేదు. కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రాచుర్యం చెంది దీని ఒక యజ్ఞం లాగా ప్రతి ఒక్కరూ మనం చెయ్యాలి, చేస్తే ఇది మంచిది. ఎందుకంటే చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టడము లేదా కాల్చడమో చేస్తాం, దానివల్ల ఏమొస్తుంది ఏం రాదు. అదే అవయవాలను దానం చేసినట్టయితే కొంతమంది బతుకుతారు. వాళ్ళు బతకడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత సమాజానికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. మనకు దీని గురించి చూసినట్టయితే ఈ హైదరాబాద్లో మాత్రము ఓన్లీ 26 హాస్పిటల్స్ మాత్రమే జీవన్దాన్ ట్రస్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. మరి రాష్ట్రం మొత్తం మీద ఇన్ని లక్షలాది హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా ఇందు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇది ఒక ముఖ్య విషయం. దీన్ని ఈ విధంగా రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ని ఇందులో భాగంగా చేయాలి. అంతేకాకుండా ఆడ మగానే తేడా లేకోకుండా, చిన్న పెద్ద తేడా లేకోకుండా ఎవరైనా దానం చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ నేను ప్రదర్శిస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా 4 సంవత్సరాల వయసు గల అబ్బాయి దగ్గర నుంచి 68 సంవత్సరాల వయసు గల వ్యక్తి కూడా నుంచి అవయవాలను సేకరించడం జరిగింది. ఇది విత్ ఎవిడెన్స్ అనమాట. మన దగ్గర జీవన్దాన ట్రస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవి, ఒకటి మాటలు కాదు. చూసినట్టయితే ఇక్కడ మామూలుగా వయసు మళ్ళిపోయినటువంటి వాళ్ళల్లో అవయవాలు పనికొస్తాయా అనేటటువంటి ఇది డౌటు చాలామందికి ఉంటుంది. ఇంత దీని గురించి అవగాహన లేదు. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకు విత్ ఎవిడెన్స్ 68 ఇయర్స్ ఈమె ఒక వ్యక్తి. ఈమె యొక్క లివరు దానం చేయడం జరిగింది, 2 కిడ్నీలు దానం చేయడం జరిగింది, 2 కళ్ళు దానం చేయడం జరిగింది. సో దాదాపుగా దాదాపుగా 5 మందికి ఈమె వల్ల జీవితాలు ప్రసాదించడం జరిగింది. ఈ విషయం బాగా తెలుసుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఆడమగా లేదని తేడా లేకోకుండా మనం డొనేట్ చేయొచ్చు, డొనేట్ చేయాలి అనేటటువంటి మనకు ఎవరు తెలిస్తే వాళ్ళ నుంచి డొనేట్ చేయాలనేది మనం చేయాలి. కాబట్టి దీన్ని ఒక యజ్ఞంలాగా మనం తీసుకొని ముందుకెళ్ళాలని భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు మీ దగ్గరకు వచ్చి ఫెస్ట్లో భాగంగా? ఈ ఫెస్ట్లో భాగంగా 2 వచ్చారు మేడం. గంట లోపలే 2 వచ్చారు మేము చేస్తామని చెప్పేసి వచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపల కనీసం అంటే మేము 50 మందిని ఖచ్చితంగా చేపిస్తామన్నారు. తర్వాత నేను జీవన్దాన ట్రస్ట్ వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇచ్చి ఇందులో ఈ ఎగ్జిబిట్లో వాళ్ళు కూడా వచ్చి ఇంకా కొన్ని మోడల్స్, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రాము చేస్తామన్నారు. నిజంగా నాకు బిగ్ సపోర్ట్ మేడం. రాష్ట్ర స్థాయి జీవన్దాన ట్రస్ట్ అనేది నాకు సపోర్ట్ ఇస్తుంది అంటే నాకు చాలా సంతోషం. అదేవిధంగా ఒక 50 మంది
చేస్తామంటే నిజంగా నాకు మొదటి స్టెప్ ఇంత ఘనంగా జరిగింది. ఇది పెద్దగా నాకు, నేను ఒక టీచర్గా విద్యార్థుల్లోకి తీసుకెళ్ళి దాని నుంచి సమాజంలోకి తీసుకెళ్ళి దీన్ని నేను చాలామందిని చేయించగలుగుతాననే ధైర్యం నాకు ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ మేడం. మేడం గారు చెప్పినట్లుగా ఎంతోమంది జీవితాలు చలించినా కానీ మరి వారు ఇంకొకరిని కూడా బ్రతకాలి అనే ఆశయంతో వీరు ముందుకొచ్చారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ట్రస్ట్ కానీ ఇంకా ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానీ వాళ్ళకి మేడంకి ముందుగా ఫస్ట్ స్టెప్పే నాకు ఇంత బాగుంది, అందరూ ముందుకు వస్తున్నారు అని చెప్తున్నారు. ఫెస్ట్లో భాగంగా మరి 50 మంది ముందుకు రావడం జరిగిందని మేడం చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో నీతికా, మాస్ వాయిస్ హైదరాబాద్.